26 ஸ்லோகம். விரிஞ்சி பஞ்சத்வம் ரஜதி ஹரிராப்னோதி விரதிம் வினா சங்கீனா சோ பஜதி தனதோ யாதி நிதனம் விதந்திரி மாஹேந்திரி விததிரபி சம்மீலித திருச மகாசம்ஹாரேஸ்மின் விஹரதி பதி த்வத்பதி ரசோ. விரிஞ்சி பிரம்ம பஞ்சத்வம் மரணமனு ரஜதி பொந்துச்சுனாடு. ஹரி விஷ்ணு விரதிம் சைத்தன்யரஹிதுடே சமாப்தினி ஆப்னோதி பொந்துச்சுனாடு. கீனா சா யமுடு விநாசம் பவதி விநாசமனு பொந்துச்சுனாடு. தனதா குபேருடு நிதனம் మరణాన్ని యాతి పొందుచున్నాడు. మాహేంద్రి ఇంద్రునికి సంబంధించిన వితతి అపి పరివారము కూడా సమ్మిళిత దృశ కన్నులు మూతబడి వితేంద్రి నిద్రాణమవుచున్నది. హే తతి ఉపతివ్రత ఆమె తల్లి, అస్మిన్ ఈ కనబడి ప్రపంచము మహాసంహారే మహాప్రళయం పొందినప్పుడు అనగా కల్పాంతమునందు త్వత్ నీ యొక్క పతి భర్త అయిన అసౌ సదాశివుడు మాత్రం విహరతి క్రీడిస్తున్నాడు. ఇక్కడ మనకి గురుగారు ఏం చెప్తున్నారంటే, ఓ దేవి, మహాప్రళయం సంభవించినప్పుడు ఈ జగత్తు పూర్తిగా నాశనం అయిపోతుంది, ఏమీ మిగలదు, సంపూర్ణ నాశనం అవుతుంది. అప్పుడు ఈ జగత్తును సృష్టించిన బ్రహ్మ, లోకపాలకుడైన విష్ణువు, సంహారకర్త అయిన రుద్రుడు కూడా నశిస్తున్నారు. అంతేకాక అందరి ప్రాణాలు తీసి యముడు, ధనాధిపతి కుబేరుడు, 14 మంది మనువులు, ఆ మన్వంతరాల్లో గల ఇంద్రులు అందరూ నశించిపోతున్నారు. కానీ నీ భర్త అయిన సదాశివుడు మాత్రం ఏ అడ్డు ఆపు లేకుండా విహరిస్తున్నాడు. ఈ జగత్తులో అధికారం ఉన్న త్రిమూర్తులు, లోకపాలకులు మొదలైన వాళ్ళందరూ దేవతాశ్రేష్ఠులతో సహా మహాప్రళయ కాలానికి వశమై ఈ కాల ధర్మానికి లోనే నశించిపోతున్నా నీ భర్త అయిన సదాశివుడికి మాత్రం ఎలాంటి కీడు జరగలేదంటే దానికి కారణం నీ పాతివృత్య మహిమే తల్లి అంటున్నారు గురుగారు. పరమేశ్వరుడు ఎవరు? నిరాకారుడు కదా, నిర్గుణ స్వరూపుడు. అలాంటి పరబ్రహ్మని నాశనం లేని వాడిని మనం ధ్యానించాలి. ప్రళయం జరిగినప్పుడు జగత్తంతా అంతరించిపోగా శక్తి శివుల్లో కలిసిపోతుంది. అప్పుడు శివశక్తులు ఇద్దరూ కలిసి నిర్గుణ బ్రహ్మగా మిగులుతారు. కాబట్టి అనేక మంది విష్ణుమూర్తులు, రుద్రులు, ఇంద్రులు ఉండొచ్చు, కానీ సృష్టి ఆకర్ణ అంటే ప్రళయం జరిగినప్పుడు మిగిలేది ఎవరు? సాక్షాత్తు పరమేశ్వరుడు, పరమేశ్వరులే. ఈ జగత్తంతా పరమేశ్వరి పరమేశ్వరమయం. ప్రళయం జరిగినప్పుడు ఈ జగత్తంతా నాశనం అయిపోయి పరమేశ్వరులో లీనమైపోతుంది. ఆ రకంగానే పరమేశ్వరు నుంచే ఈ జగత్తంతా ఆవిర్భావం చెందుతుంది. అంటే సృష్టికి ముందు ప్రళయం, తర్వాత ఉండేది పరమేశ్వరుడు ఒక్కడే. ఈ మధ్యకాలంలో లోకపాలనా సౌలభ్యం కోసం అనేక మంది బ్రహ్మలు, విష్ణుమూర్తులు, రుద్రులు, ఇంద్రులు ఎందరో ఉండొచ్చు, కానీ వీళ్ళెవ్వరూ శాశ్వతం కాదు అని చెప్తున్నారు గురుగారు. శాశ్వతమైన ఆ పరమేశ్వరుడు మాత్రమే, అతడే భవానీపతి, అతన్నే ధ్యానించమని చెప్తున్నారు. అజ్ఞాపదేశంగా మనకి అతనిస్తున్న ఉపదేశం ఏంటంటే, ఈ సృష్టి సౌలభ్యం కోసం ఎంతమంది ఉన్నారు గొప్పవాళ్ళు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వీళ్ళందరూ కూడా కాలధర్మాన్ని అనుసరించి వెళ్ళిపోతున్నారు కదా. ఆ రకంగానే లోకయాత్ర విధాయకం కోసం మనకి ఎన్నో బంధాలు అనుబంధాలు ఉండొచ్చు. దేహానికి ముందు మనం ఎక్కడ ఉన్నాం? పరమేశ్వరుల్లో ఉన్నాం. దేహం విడిచిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? పరమేశ్వరుల్లో కలిసిపోతాం. ఈ మధ్యలో చిచ్చక్తిగా మనలో ఆవిడ ఉండి మన చేత ఈ జీవనయాత్ర సాగిస్తున్నప్పుడు వచ్చే ఈ భర్తలు, భార్యలు, పుత్రికలు, పుత్రులు, అనుబంధాలు, బంధాలు, అవమానాలు, ఇవన్నీ రాగపాశాలు, ఈ మోహాలు, ఇవన్నీ కూడా ఈ దేహం ఉన్నంత వరకే. వీటి తర్వాతన, దేహాన్ని విడిచిపెట్టిన తర్వాతన మనం మళ్ళీ ఆ పరమేశ్వరి పరమేశ్వరిలోనే లయం కావాలి. కాబట్టి ఆ స్థితిని ఎప్పుడూ తలుచుకొని తావరాకు మీద నీటి బొట్టులాగా ఎప్పుడూ కూడా సాధకుడు జీవించాలి. తన జీవనయాత్రని అతను నిర్వహించాలని గురువుగారు అజ్ఞాపతి మనకి ఈ శ్లోకం ద్వారా మనకి వివరిస్తున్నారు. రేపు తర్వాత శ్లోకం మనం వివరంగా చర్చించుకుందాం.